హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు బోట్ నెక్ని ఎలా డిజైనర్ నెక్లా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ దేనికన్నా సరే ఈ డిజైన్ని వేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అయితే నేను ఈ గొట్టాలతోటి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట డిజైను. చూసారా, ఇలా పొడవు పొడవుగా ఉన్న గొట్టాలతోటి డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ నెక్ డ్రా చేసేసుకున్నాను, ఆ నెక్ పైన గ్లూ అప్లై చేసేస్తున్నాను. సో ఇలాగ గ్లూ అప్లై చేసి ఇలాగ స్టోన్ లైన్ అంటించేసుకుంటున్నానండి. మనం నార్మల్ డిజైన్స్కి అయితే ఒక్క లైన్ అంటించుకున్నా సరే బాగుంటుంది, కానీ ఈ డిజైన్కి మాత్రం ఖచ్చితంగా మూడు లైన్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ అంటించుకుంటే బాగుంటుంది అనమాట. సో అందుకనేసి ఇలాగ త్రీ లైన్స్ అంటించేసుకున్నాను. అటు ఇటు స్టోన్ లైన్ అంటించాను, మధ్యలో బ్లూ కలర్ బాల్ చైన్ అంటించాను అనమాట. సో ఇలాగ త్రీ లైన్స్ అంటించేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలాగ ఫస్ట్ స్టార్టింగ్తో ఇలాగ గొట్టం ఎక్కించి తర్వాత ఒక పెద్ద పూస, తర్వాత ఒక చిన్న పూస. సో ఇలా ఎక్కించాను అనమాట. ఇలా ఎక్కించిన తర్వాత చిన్న పూసను వదిలేసి పెద్ద పూస గొట్టంలోంచి ఈ థ్రెడ్ అనే దాన్ని తీసేసాను. ఇలా బయటికి తీసేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ కిందకి తీసేస్తున్నాను. అప్పుడు ఏంటంటే అది ఇలాగా హ్యాంగ్ అవుతుంటుంది అనమాట, దానికి క్లాత్కి స్టిక్ అయిపోకుండా హ్యాంగ్ అవుతుంటుంది. సో అందుకనేసి ఇలాగ అంటించాను అనమాట. సో తర్వాత మళ్ళీ ఒక లావు పూస, ఒక పెద్ద పూసని అంటే గ్యాప్ కోసం అనమాట, ఒక్కొక్క గొట్టానికి మధ్యలో గ్యాప్ ఉంటే బాగుంటుంది అనేసి ఆ గ్యాప్ కూడా ఒక పెద్ద పూస అంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అనేసి ఒక పెద్ద పూస కుట్టేశానండి. సో సేమ్ ఇలాగే ఒక పూస ఒక గొట్టం అలాగా మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఈ డిజైన్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది, చాలా కొత్తగా కూడా ఉంటుంది డిజైను. సో ఇలాగనమాట. సో తర్వాత ఒక పూస కుట్టేసుకుంటున్నాను. మీకు ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ ఇచ్చుకోవచ్చు, నేనైతే ఒక పూస గ్యాప్ ఇచ్చాను, చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాగ కింద నుంచి సూది తీసి ఒక గొట్టం, ఒక పెద్ద పూస, ఒక చిన్న పూస. సో ఇలా వేసుకొని చిన్న పూసను వదిలేసి పెద్ద పూస గొట్టంలోంచి మళ్ళీ వెనక్కి తీసేస్తున్నాను థ్రెడ్ని. అప్పుడు ఏంటంటే అది ఇలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఇలా హ్యాంగ్ అవ్వడం ఇష్టం లేదు, మాకు ఇలా ఊగడం ఇష్టం లేదు అంటే మీరు అక్కడికే కిందకి దించేసుకుంటే, క్లాత్కి కిందకి దించేసుకుంటే మీరు ఎడ్జ్లో కదలకుండా ఉంటాయన్నమాట. సో ఇలాగా కదులుతుంటేనే బాగుంటాయి అనిపించిందండి. సో అందుకనేసి నేను క్లాత్కి అక్కడే తీసేయకుండా మళ్ళీ ఇవి హ్యాంగ్ అవ్వడానికి వీలుగా ఇలా కుట్టానన్నమాట. సో చాలా అందంగా ఉందండి డిజైన్ అంతా అయిపోయిన తర్వాత, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ఎక్కడ చూసుంటారు అనుకుంటున్నాను ఈ డిజైను. సో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాగ ఒక పూస ఒక గొట్టము ఇలాగ మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను నేను. సో మనకి గొట్టాలు కూడానండి ఈక్వల్ సైజెస్లో దొరుకుతున్నాయి. సో నో ప్రాబ్లం అనమాట. చూసారా ఎంత బాగుందో కదా, మీకు వీడియోలో చూస్తున్న దానికంటే కూడా రియల్గా చూస్తే నిజంగా చాలా బాగుందండి. వీడియోలో అంత బ్రైట్గా కనిపించట్లేదు మీకు గొట్టాలు. సో బయట చూస్తే మాత్రం చాలా నీట్గా, అసలు బోట్ నెక్కి చాలా బాగుంటుంది అనమాట. మనం నడుస్తున్నప్పుడు అవి కదులుతూ చాలా నీట్గా ఉంటుందండి బోట్ నెక్ కాబట్టి, పైకి ఈ డిజైన్ అంతా కూడా మనకి కనిపిస్తుంది అనమాట. డ్రెస్సెస్కి అయితే మామూలుగానే కనిపిస్తుంది, మనం బ్లౌజ్ కుట్టుకున్నా సరే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట బోట్ నెక్కి అయితే. ఇలాగ హ్యాంగ్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు చెప్పాను కదండి, మనము అలాగా వెనక్కి తీయకుండా సేమ్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ కిందకి దించేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.